రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాశారు లేఖ చూశాం లేఖ చూస్తే నవ్వాలో ఏం మాట్లాడాలో అర్థం కాని విధంగా ఉంది నక్కా ఆనంద బాబు గారు రాసిన బహిరంగ లేఖలో ఎక్కడన్నా ఒక్క నిజమన్నా ఉంటుందేమోనని అక్షరాన్ని కూడా వదలకుండా చదివా అయితే చంద్రబాబు శిష్యత్వంలో ఉన్నటువంటి వారికి వాక్యానికి కనీసం రెండు అబద్ధాలన్నా రాయటం అలవాటుగా మారిపోయిందని అర్థమవుతుంది దానిలో భాగమే నక్కా ఆనంద బాబు గారు రాసినటువంటి లేఖ నిజంగా లోటు బడ్జెట్ గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ఎస్సీ సంక్షేమానికి లోటు బడ్జెట్కి ఏంటి సంబంధం అని అడుగుతా ఉన్నా రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి ఎస్సీ సంక్షేమానికి లోటు బడ్జెట్కి మీరు ముడివేశారంటే మీకున్నటువంటి రాజకీయ జ్ఞానం ఎంతో మీ యొక్క ఉత్తరంలోనే అర్థమవుతుంది అట్లాగే మీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు దరిదాపు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కోరుకుంటూ ఉంటారు ప్రజలను తినిపించటానికి ఉపయోగపడాల్సినటువంటి మీ ప్రభుత్వం మీరు తినటానికి ఖజానా మొత్తం ఖాళీ చేశారు బడ్జెట్ అంతా దరిదాపు ఖాళీ అయిపోయింది అదే కాకుండా లోటు బడ్జెటే కాదు ఈ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎనగని విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 150,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ అప్పు అంతా ఎక్కడికి పోయింది అంటే పచ్చ ఆంబోతులు తింటే కనబడిపోయినా పోయిందా లేకపోతే పచ్చ పది కుక్కలు తిన్నాయా సమాధానం చెప్పండి ఆనంద బాబు గారు ఎంత బడ్జెట్ బడ్జెట్ అంతా ఏమైపోయింది అప్పు ఎత్తుకొచ్చారు అప్పు అంతా తీసి మీ పచ్చ ఆంబోతులు మేస్త్రి గారు అడుగుతా ఉన్నా మీరు సహజ వనరులే మింగేశారుగా గాలి నీరు ఇసుక మట్టి వాటితో పాటు బడ్జెట్ మింగేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ పాలనలో ఎక్కడన్నా ఒక్క పరిశ్రమ అన్నా మూతపడిపోయిందా ఆనంద బాబు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సైకిల్ కాంగ్రెస్ వచ్చినాక పరిశ్రమలన్నీ మూతబడిపోతా ఉంటే అవిశ్వాస తీర్మానం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీరు దొంగల్లాగా సపోర్ట్ చేస్తే మీది ఒక పార్టీ మీ పార్టీకి ఉన్నది ఒక పరపతి నిజంగా ఎంత దారుణమని అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నాం దేశం మొత్తం మీద 1999-2004 మధ్య 108 ప్రభుత్వ పరిశ్రమలను అమ్మేశారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 58 ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్కి ఇచ్చేశావు అది మీరే చెప్పారు 2004 మార్చిలో ప్రకటించింది మీరే అంటే నిజాం షుగర్స్ పాలేరు షుగర్స్ ఆల్విను రిపబ్లిక్ ఫోర్ట్ వంటి సంస్థలన్నీ చంద్రబాబు మనుషులకు పప్పు బెల్లాలాగా ఇచ్చేశారు మీ యొక్క పనితనం మీ యొక్క ఆలోచన మీ అభిలాష మీ ఆకాంక్ష మీ అమ్ముకునే పని ఇక్కడే అర్థమవుతోంది ఈరోజు చూస్తా ఉన్నాం మీకు ఆలోచన ప్రభుత్వ ఉద్యోగాలే దండగన్నారు మీరు వేలాది మంది నిరుద్యోగులను పట్టణం పెట్టుకున్నారు మీరు వైఎస్ఆర్ గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు పరిస్థితికి వస్తుంది ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా భూ కేటాయింపులు జరిగింది రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2004-2009 సంబంధించి 6.5 లక్షల ఎకరాలు ఎస్సీలకు భూ పంపిణీ చేశాడు ఒక 300 ఎకరాలు ఎక్కడన్నా పట్టాలు ఇచ్చినట్టు చూపించగలుగుతావా అడుగుతా ఉన్నా ఎక్కడ ఏమైపోయింది భూ పంపిణీ పథకం అటవీ హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దళిత గిరిజనులకు భూమి పంచినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు
మీ చేతగారి తనానికి నిలువుటద్దం చంద్రబాబు అయితే కింద పక్కటద్దంగా నువ్వు బతుకుతా ఉన్నావు. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా ఎక్కడ పంచావు? ఏమైంది అటవీ హక్కుల చట్టం? దళిత గిరిజనుల భూ పంపిణీ ఏమైంది? ఆనందబాబు చెప్పగలుగుతావా లెక్కల ప్రకారం అని అడుగుతా ఉన్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.